నమస్తే, డాక్టర్ పి కృష్ణమరాజు, నాడీపతి, హైదరాబాద్, వనస్థలిపురం. ఇక్కడ మాకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి వస్తూ ఉంటారండి. అందులో ఎక్కువగా స్పైనల్ ఇష్యూస్కి ఎక్కువగా వస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ సర్జరీస్కి వెళ్ళే కేసెస్, సర్జరీ లేకుండా ఎలా చేయాలనేది మా రోల్ అన్నమాట. ఇందులో ఒక థెరపీ ఏంటంటే అండి, ఏన్షియంట్ ట్రెడిషనల్ సిస్టమ్, ఇది హ్యామర్ థెరపీ. హ్యామర్ అంటే మన సుత్తి వైద్య సుత్తితో చేసే చికిత్సా విధానం అండి. ఇది ఏన్షియంట్ ట్రీట్మెంట్ అని చెప్పవచ్చు. అయితే దీన్ని ఇప్పుడు ఒక జోక్గా ఒక కామెడీ కింద తీసుకుంటున్నారండి సోషల్ మీడియాలో. అంటే అలాగని ఇనప చుత్తుతో పడేలు పడేలు మనకు పడితే కాదండి, ఒక వుడ్తో మన స్పైన్ మీద ఒక విధమైన మొబిలైజేషన్ అన్నమాట అండి. దీనివల్ల ఏమవుతుందండి, స్పైన్లో ఆస్టియోపోరోసిస్ ఉంటాయి. ఇప్పుడు అంటే ఇసుక రేణువులు, అంటే ఎముక ఒక పొడి అనేది ఫార్మేషన్ జరిగి సర్క్యులేషన్ అనేది స్పైన్ నుంచి నర్వ్స్కి ఇబ్బంది అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ సుత్తితో ఒక చెక్క సుత్తి, చెక్క సుత్తితో కొంచెం మొబిలైజేషన్ కొంత బీట్ చేయటం వల్ల కదలికలు జరిగి అక్కడ ఆస్టియోపోరోసిస్ అనేది రిలీజ్ అవుతాయి. రెండోది ఏంటి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సమృద్ధిగా జరుగుతుందండి. దీన్ని సిచ్యువేషన్ బట్టి, కరెక్ట్గా లొకేషన్ బట్టి మనం సూక్ష్మంగా కొంత బీట్ అనేది సుత్తితో బీట్ చేయటం అనేది జరుగుతుంది. సుత్తి అంటే మామూలు ఇనప సుత్తి కాదండి, దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయబడుతుంది. అది కూడా చింత చెట్టు కర్రతో చేయబడుతుందండి. అది కూడా పిడుగుపడిన చింత చెట్టు అయితే చాలా అద్భుతమైన మంచిదని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారండి. మేము కూడా ఆ కర్రని డిజైన్ చేసి ఆ కర్రతో ఇది ఈ సుత్తితో ఈ ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఈ సుత్తితో చేయుట నాటు వైద్యంగా చెప్పవచ్చు కానండి, వైద్య విధానం అయితే మంచిదే కానీ ఇనుపు సుత్తితో అంటే ఐరన్ సుత్తితో చేయటం కరెక్ట్ కాదని చెప్పవచ్చు అండి. దీంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈ తరహాలో ఎన్నో వేల నుండి చైనా, భారత్, టిబెట్ వంటి దేశాల్లో కూడా ఈ వైద్యం పాత్రలోకి వెళితే అండి, వెన్నుపూస మీద బ్యాంబో లేదా ఒక ప్రత్యేకంగా తేలికపాటిగా డిజైన్ చేయబడిన రబ్బర్ సుత్తితో ఒక రకమైన కదలికలు కలిగించడం ద్వారా మన స్పైన్లో కొన్ని సమస్యలను తగ్గించవచ్చండి. థాయిలాండ్లో దీన్ని థాయ్ మసాజ్ స్కూల్ అండి, అంటే టీఎంఎస్లో వుడెన్ హ్యామర్ కోర్స్ కింద కండక్ట్ చేస్తున్నారండి. ఇది ఒక కోర్స్ అండి. మనకి ఇప్పుడు ఇండియాలో ఫిజియోథెరపీస్, మన మిగతా కోర్సెస్ ఎట్లా ఉంటాయో అలాగే థాయ్ హ్యామర్ స్కూల్ అనండి, టీఎంఎస్ అంటారు అన్నమాట, వుడెన్ హ్యామర్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తుందండి. అందులో డిప్లొమో అని, డిగ్రీ అని. అదే కాకుండా మరియు ఇంగ్లాండ్ దేశంలో కూడా ఇది చాలా ప్రాచుర్యం పొందిందండి. హ్యామర్ థెరపీలను చైనాలో కూడా దీనికి ప్రత్యేకతగా సంతరించుకుందండి. ఈ థెరపీలో ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటే టీసీఎంలో ఒక పెద్ద థెరపీ చైనాలో ఎక్కువగా దీన్ని ఫిజియోథెరపిస్టులు, కైరోప్రాక్టీషనర్స్, ఇంకా మ్యానిపులేషన్స్, మొబిలైజేషను, ఇంకా మసాజ్ థెరపిస్టులు వీళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. హ్యామర్ థెరపీలో చైనీస్ థెరపీ ప్రకారం మానవ శరీరంలోని 12 ఎనర్జీ ఛానల్స్ ఉంటాయండి. ఏ మెరిడియన్లో అయితే ఎఫెక్ట్ అయ్యిందో ఆ మెరిడియన్ టు బ్రెయిన్ టు స్పైన్ ఉంటుంది కాబట్టి వెన్నుపాములో రక్త సరఫరా మెరుగుపరచడానికి కోసం అండి సుత్తితో ఒక రిథమిక్గా కదలికలు అనేది కదిలించడం ద్వారా అనారోగ్య సమస్యలను తగ్గించవచ్చునని చైనా హ్యామర్ థెరపిస్టులు చెప్తారండి. ప్రాచీన భారతీయ సంప్రదాయ వైద్య విధానంలో ఒక్క మూలాలే కదండి ఇప్పుడు అనుసరిస్తున్న అన్ని దేశాల్లో కూడా. అదేవిధంగా ఈ హ్యామర్ థెరపీని కూడా మనం ఒకప్పుడు భారతదేశ వైద్య విధానం అయి ఉండొచ్చు, అది వేరు వేరు దేశాల్లో ఇప్పుడు వేరు వేరు పేర్లతో పిలువబడుతుందండి.